హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు యూనివర్సల్ ఐడియాస్. నేను మీ చిన్నీని. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియోని నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం నేను 1 మీటర్ లైనింగ్ పీసు, 1 మీటర్ బ్లౌజ్ పీసును తీసుకున్నాను. అలాగే సీజరు, టేపు, స్కేలు, కర్వ్ స్కేలు, మార్క్ పీస్ని అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను లైనింగ్ పీస్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను. లైనింగ్ పీస్ కట్ చేసుకోవడానికి డబుల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ ఫుల్ లెంత్ అయితే తీసుకోవాలి. పిక్చర్లో చూపిస్తున్నాను ఫుల్ లెంత్ ఎలా తీసుకోవాలి అనేది. ఇది కంప్లీట్గా బాడీ మెజర్మెంట్స్తో తీసుకుని కట్ చేసుకున్నానండి. సో నేనైతే 14 ఇంచెస్ తీసుకున్నాను. 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ లైన్ని తీసుకుంటున్నాను. ఆర్మ్ లైన్ని ఆర్మ్ హోల్ రౌండ్ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, ఆర్మ్ హోల్ రౌండ్ని సగం చేసి ఆ సగంలో నుంచి -2 ఇంచెస్ చేస్తే 5 1/2 ఇంచ్ వచ్చిందండి. షోల్డర్ టు షోల్డర్, షోల్డర్ లెంత్ అయితే షోల్డర్ టు షోల్డర్ తీసుకున్న తర్వాత 2.75 వచ్చింది నాకు. అంటే -1/2 ఇంచె చేసేస్తాను. అంటే షోల్డర్ని సగం చేసిన తర్వాత -1/2 ఇంచె చేస్తే 2.75 వస్తుంది. సేమ్ మెజర్మెంట్ షోల్డర్ మీద ఉండే క్లాత్ కూడా మనం 2.75 తీసుకోవాలి. 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోటి 6 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్, షోల్డర్ నుంచి 6 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. మర్చిపోయాను నేను, నెక్ డీప్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ దగ్గర నేను 3 1/2 ఇంచె తీసుకున్నాను. ఇప్పుడు ఫుల్ బస్ట్ రౌండ్ అయితే తీసుకున్నాము. ఫుల్ బస్ట్ రౌండ్ వచ్చేసి 33 ÷ 4 చేస్తే 8.14 వచ్చింది. 1 ÷ 4 వచ్చిందంటే 8.5 ఇంచె వచ్చిందనమాట మనకి. 1.5 ఇంచె ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం పెట్టుకుంటాము. అలాగే ఈ ఆర్మ్ లైన్ వచ్చేసి ఈ కర్వ్ ఎలా తీసుకున్నానంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాను కదా 5 5.5 ఇంచ, దానిలోంచి సగానికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి కర్వ్ లైన్ అయితే గీసుకున్నాను. నెక్ లైన్ మీరు చూస్తున్న విధంగా నేను నెక్ లైన్ గీసుకున్నాను. అలాగే బ్లౌజ్ ఎండింగ్ పాయింట్ లూజ్ వచ్చేసి 29 ఇంచెలు ఉందండి. దాన్ని ÷ చేస్తే 7 7.5 ఇంచె వస్తుంది. ప్లస్ 1 ఇంచె బ్యాక్ సైడ్ టక్స్లు వేస్తాం కదా షేప్ కోసము, ఆ టక్స్ల కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 8 1/2 ఇంచ్ వస్తుంది. ప్లస్ యాజ్ యూజువల్గా మనం ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయితే తీసుకుంటాము. షేప్ కోసము 1 ఇంచ్, షేప్ కోసము 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఆ 1 ఇంచ్ దగ్గర అంటే సైడ్ వచ్చేసి కొంచెం కిందకి అలా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది షేప్ కోసము. సో ఇప్పుడు నేను వీడియోలో కట్ చేసుకున్న విధంగా మీరు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాము. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వేసుకొని 1/2 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, వాటి కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ నెక్ 2.25 ఇంచె తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ 2.5 ఇంచె తీసుకున్నాము. అలాగే నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు 1/2 ఇంచ్ మనం తగ్గించేసి బ్యాక్ పార్ట్ వేసుకొని సేమ్ చంక భాగము షోల్డర్ దగ్గర లైన్ గీసుకొని సేమ్ యాజ్ యూజువల్గా బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయితే మనం గీసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసం మనం క్రాస్ తీసుకున్నాం కదా, అలా కాకుండా స్ట్రైట్గా తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ చంకకి 1/2 ఇంచె క్రాస్ అయితే లోతు తీసుకోవాలి. సో అది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను.
2.75 అంటే 2 1/3 ఇంచే తీసుకోవాలండి. 2 1/3 ఇంచే దగ్గర నుంచి మనకు కింద వరకు స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాము. ఇప్పుడు పిక్చర్లో చూపిస్తున్నాను కదా ఫుల్ బస్ట్ రౌండ్ అనమాట. కంప్లీట్గా ఇది బాడీ మెజర్మెంట్స్తో నేను కట్ చేస్తున్నాను ఫుల్ బస్ట్ రౌండ్. ఈ బస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 వేసుకోవాలి. ఫస్ట్ 3.25కి డివైడెడ్ బై 10 వేసుకున్నాము, కానీ ఇప్పుడు ఈ ఫ్రిల్ట్ కోసము డివైడెడ్ బై 12 వేసుకుంటాము. 12 వేసుకుంటే 2 1/3 ఇంచే వస్తుందండి. అక్కడ నేను మెజర్మెంట్స్ కూడా క్లియర్గా డిస్ప్లే చేశాను, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి నేను స్కేల్ సహాయంతో షేప్ అయితే గీసుకున్నాను. చంక భాగంలో కరెక్ట్గా కార్నర్ ఉంటుంది కదా. ఇప్పుడైతే బ్లౌజ్ ఎండింగ్ పాయింట్ లూజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ ఎండింగ్ పాయింట్ 29/4 వేసాము అంటే 29 ఇంచెల్లో ఉంచి నాలుగవ భాగాన్ని మనం తీసుకుంటున్నాము. నాలుగవ భాగాన్ని తీసుకుంటే 7 1/2 ఇంచ్ వస్తుంది. ఆ 7 1/2 ఇంచ్ అని ఎలా మెజర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఎంత ఉంది, 2.75 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమవుతుందా? 2.75 ఇంచెస్, 2.75 అంటే 2 1/3 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారా అలా వస్తుందండి. ఇప్పుడు మనం ఖర్చు కోసము ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసేసి కరెక్ట్గా షేప్ మనం గీసుకోవాలన్నమాట. కరెక్ట్గా చంక భాగం దగ్గర కరెక్ట్గా పెట్టేసి ఆ ఖర్చు దగ్గర నుంచి మనం 1 1/2 ఇంచ్ ఖర్చు దగ్గర తీసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి ఈ చంక భాగాన్ని వేసి మనము మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవు రాకూడదు, అలాగే బ్యాక్ పార్ట్ అయినా పొడవు రాకూడదు, సేమ్ సమానంగా రావాలి కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్కేల్ సహాయంతో క్రాస్గా లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు 1 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ మనం ఈ చంక దగ్గర నుంచి ఎలా కలుపుకున్నానో వీడియోలో చూడండి. వైపు కూడా 1 ఇంచ్ పైకి పెట్టానండి, అంటే ఫ్రంట్ బాగా పొడవుగా కిందకి ఉండకుండా 1 ఇంచ్ కొంచెం క్రాస్ పెట్టుకుంటాము. ఈ కార్నర్లోంచి మనం ఈ చంక భాగం, నేను ఫస్టే చెప్పాను ఈ కార్నర్లోంచి నేను చంక క్రాస్ తీసుకుంటానని, ఇలాగే కార్నర్లోంచి చంక క్రాస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కట్ చేసేదేనండి మెయిన్, ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్కి సరిపోతుంది. చూసారా ఇలా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము నేను క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ చేశాను, అంటే 4 మడతలుగా మడుచుకున్నాను. 4 మడతలుగా మడుచుకున్న తర్వాత 1 1/2 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా గీశాను. ఎందుకంటే అంతవరకు కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సమానంగా ఉంటుంది. 1 1/2 ఇంచ్ దగ్గర ఎందుకు గీశాను అంటే ఖర్చు కిందకి, 1 1/2 ఇంచ్ దగ్గర గీశాను సారీ, ఖర్చు కిందకి పోతుంది. నేను ఇది కూడా బ్యాక్ హెమ్మింగ్ వేస్తున్నాను, సో హెమ్మింగ్ పట్టీలు అవన్నీ కటింగ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ తీసుకొని ఆర్మ్ లైన్ నేను ఎలా తీసుకుంటున్నానంటే ఆర్మ్ హోల్ రౌండ్ 15.5 డివైడెడ్ బై 4 వేసి, అంటే
ఆమ్హోల్ రౌండ్ 15.5 నుంచి 4 భాగాలుగా చేస్తే 3.5 ఇంచె వస్తుందండి. 3.5 ఇంచె వస్తే ఆ 3.5 ఇంచె దగ్గర ఒక లైన్ అయితే కిందకి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకొని అలాగే మనము ఫుల్ హ్యాండ్ తీసుకున్నాం కదా, స్లీవ్ లెంత్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ ఎండింగ్ దగ్గర లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ దగ్గర ఖర్చు కోసం పెట్టుకుంటాము. ఇప్పుడు స్మాల్ కర్వ్ తోటి మనం ఈ హ్యాండ్ రౌండ్ని అయితే గీసుకుంటాము. నేను కంప్లీట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ వేసి కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ మెయిన్ పీసు కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదండి, కానీ కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోకపోతే ఇబ్బంది అని కొంచెం ఎక్స్ట్రా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ని మీ వాల్యుబుల్ టైంతోటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ చేసేదానికి నాకు సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ బై బై.